ఛత్రపతి శివాజీ మహారాజ్కి సంబంధించినటువంటి మందిరం నా వెనకాల నా పక్కనే ఉంది దీనికి సంబంధించినటువంటి వెనకాలే ఉంది సో ఆయన రాజ్యంలో ఆయన పాలిస్తున్నటువంటి సమయంలోనే ఈ ప్రాంతమంతా కలితిరి గుర్రాలపైన ఇక్కడ వ్యూహాలు రచించారు ఇక్కడే ఉండి ఇక్కడే ఎన్నో రాత్రులు ఉండి దాదాపు ఒక సంవత్సరం పాటు కదలకుండా కొల్హాపూర్కి సంబంధించినటువంటి ప్రాంతంలోనే ఛత్రపతి శివాజీ మహారాజు ఉన్నారు సో అనేక దాడులు అనేక దురాక్రమణలు ఎదుర్కోవడానికి ఇక్కడ నుంచి వ్యూహాలు రచించినటువంటి పరిస్థితి అయిందాక చెప్పినట్టు సతారా తర్వాత కొల్హాపూర్ ఈ రెండు ప్రాంతాల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్కి సంబంధించినటువంటి రాజధానులు సతారా చాలా కీలకం సతారానే చాలా పెద్దది సతారా అనేటువంటి ప్రాంతంలో కంటే కూడా రాజధాని కంటే కూడా ఎక్కువ రోజులు కొల్హాపూర్లోనే ఛత్రపతి శివాజీ మహారాజా అనే జీవితంలో ఎక్కువ రోజులు ఉన్నటువంటి ప్రాంతం ఈ కొల్హాపూర్ ప్రాంతం సో అందులో భాగంగా ఆయన మనవడు మనవడ ఆయనకు సంబంధించినటువంటి మనవడు ఈ గుడి కట్టించారు ఆ గుడి ఛత్రపతి శివాజీ మహారాజ్ స్పెషల్ మంది ఇక్కడికి వస్తారు దర్శనం చేసుకుంటారు ఇక్కడ ఉన్నటువంటి ఆయనను స్మరించుకుంటూ చాలా గొప్ప ప్రాంతంగా భావిస్తారు ఎందుకంటే ఛత్రపతి శివాజీ ప్రాంతంలో అంతా కలి తిరిగినటువంటి పరిస్థితి ఎన్నో అనుబంధాలు ఉన్నాయి వారికి సంబంధించినటువంటి విషయంలో ఎన్నో ఎన్నో కొన్ని సంవత్సరాల పాటు ఆయన ఇక్కడే ఉన్నారు సతారా తర్వాత ఇది ఇది కూడా చాలా కీలకమైనటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్కి సంబంధించినటువంటి గుడి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనమే చూపిస్తూ ఉన్నాం ఆర్టీవీలో మొట్టమొదటిసారిగా మొత్తం గ్రౌండ్ రిపోర్ట్ చేస్తూ ఉన్నాం కొల్హాపూర్ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రసిద్ధమైనటువంటి ప్రాంతాలన్నీ కూడా మీకు వివరిస్తాం తర్వాత వీటితో పాటు ప్రజలు ఏమని కోరుకుంటున్నారు ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటి విషయాలను కూడా గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఆర్టీవీ మీ అందరికీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు తెలియడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం వీడియో జర్నలిస్టు విజయ్తో మధు మల్కేడికర్ కొల్హాపూర్ మహారాష్ట్ర నుంచి